हाय फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल एसआर अग्रिकल्चर तेलुगु यूट्यूब चैनल प्रस्तुतम उन्ना परिस्थितुलो पुर्गुमंदल कंपनीलकु दीटुगा कोन्नि कोन्नि आयिल्स अनेवि मिरप तोटललो मंचि अद्भुतमैन फलितालनु साधिंचडं जरुगुतुंदि वाटिलो भागंगाने ई रोजु मीकु निकिता आयिल्स गुरिंचि मीकु ई वीडियोलो चूपिडं जरुगुतुंदि वीटिनि मिरप तोटकि रेंडव स्प्रेगा पीचिकारी चेयडं जरुगुतुंदि मनं ई रोजु निकिता आयल्स वारी ग्रोरिच पटास् रीफार्म फिनिश वीटी मंदुलनु तोटकु स्प्रे चेयडं जरुगुतुंदि ई मंदुलु एला उन्नायि एला पनि चेसे अनेदि मनं ई वीडियोलो मीकु चूपियडं जरुगुतुंदि मन चानल नि एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि ई वीडियो मीकु नच्चिनट्लयिते लैक् चेयंडि शेर् चेयंडि फिनिश इदि फिनिश अनेदि मनकि నల్లి మీద దోమ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఇది మనకి హాఫ్ లీటర్ క్వాంటిటీలో 10 పంపులకు అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఫినిష్ అనేది మామూలుగా ప్రతిసారి కూడా దీన్ని వాడుకోవచ్చు ఇది పటాస్ ఇది ఇది కూడా ముడతకి సంబంధించి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది కూడా మనం హాఫ్ లీటర్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇది రీఫార్మ్ ఈ రీఫార్మ్ అనేది కొంచెం వైరస్ ని కంట్రోల్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ గా పని చేస్తుంది వేరువేరుగా కలపాల్సిన పని లేదు మొత్తం ఒక్కానే కలుపుకోవచ్చు ఇది గ్రోరిచ్ ఇది మామూలుగా మనం గ్రోతింగ్ కి ఈ మనకి నికితా ఆయిల్స్ వాళ్ళు ఈ గ్రోరిచ్ అనేది గ్రోతింగ్ రావడం కోసం మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది 1/2 కేజీ నుంచి 300 గ్రాములు మనం 10 పంపులకి దీన్ని తీసుకుంటే సరిపోతుంది గ్రోరిచ్ వాటం వల్ల మొక్క గ్రోతింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా చాలా మంచిగా పెరుగుతది గ్రోతింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అనేది అంటే మనం బయో వాడినప్పుడు ఇంత పొడుగ్గా ఇగురు రావడం అనేది అట్లా ఏముండదు నేచురల్ గా ఇగురు రావడం అనేది జరుగుతుంది మనం నికితా ఆయిల్స్ రెండోసారి స్ప్రే చేసిన తర్వాత మనం 15 రోజుల తర్వాత మళ్ళా మేము ఈ వీడియో షూట్ చేయడం అనేది జరిగింది చూడండి చెట్లు ఎలా ఉన్నాయో మీకు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మీకు డైరెక్ట్ గా చూపిస్తున్నాను చూడండి ముడత గాని వైరస్ గాని లేదా ఆయిల్ స్ప్రే చేయగానే తోట పల్లగా అవటం పల్లటి ఇగురు రావడం అనేది కూడా లేకుండా చెట్లు చాలా నీట్ గా కనిపిస్తున్నాయి ఏదే అయితే ఏరియాలో స్ప్రే చేసినో అదే ఏరియాలో మీకు చూపించడం జరుగుతుంది ఈ మనం చూస్తున్న తోట రైతు నికితా ఆయిల్స్ ని ప్రతి 10 రోజులకు ఒకసారి తప్పకుండా స్ప్రే చేస్తున్నాడు వైరస్ అనేది లేదు ఇందులో ఇది ఒక 40-45 డేస్ తోట ఇది నికితా ఆయిల్స్ స్ప్రే చేయడం వల్ల తోట సైడ్ ఎఫెక్ట్స్ గాని అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవని కూడా రైతు చెప్తున్నాడు సుమారుగా ఒక 2 ఎకరాల వరకు ఉంటది ఇది ఈ నికితా ఆయిల్స్ అనేది ఇది రెండో స్ప్రే ఈ ఆయిల్స్ వాడటం వల్ల తోట ఎలా ఉందనేది మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక వీడియో చేసి తప్పకుండా చూపిస్తాను ముడత గాని వైరస్ గాని ఎలాంటిది లేకుండా ఆయిల్స్ వాడటం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ నికితా ఆయిల్స్ రెండో స్ప్రే చేసినప్పుడు తోట ఎలా ఉందనే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ